మంచి చెడులను విశ్లేషించగలిగే నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు ఈరోజు సమాజానికి నిజాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయాలన్నారు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మన ఊరి మనబడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ పై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని త్వరలో రిక్రూట్మెంట్ ను పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని మంచిదారిలో నడిపించే మేధావులు ఉపాధ్యాయులు అని కొనియాడారు. సమాజంలో అబద్దాలను వ్యాపింపచేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతుందని, ఇలాంటి వారికి నిజాలు తెలియాలంటే సమాజంలో చర్చ జరగాలన్నారు. తెలంగాణలో విద్యను పట్టించుకోవట్లేదని కొంతమంది అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు సీట్లు 2950కి పెరిగాయని, ఇది సీఎం కేసీఆర్ ఆలోచన, ముందు చూపు వల్లే సాధ్యమైందన్నారు. ఉమ్మడి ఏపీలో ఉస్మానియా, గాంధీ కాకుండా 3 మెడికల్ కళాశాలలతో తెలంగాణ వివక్ష గురైందని, ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 10% కేవలం విద్యపైన ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. భూమికి బరువైనంత పంట పండుతుంటే ఒక ఎకరాకి కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలో అర్థం లేదన్నారు. అయితే నేను ఒక 3-4 విషయాలు మీకు ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ అసలు మన విద్య గురించే మాట్లాడుకుందాం. కొంతమంది ఏం చేస్తుందంటే విద్యనేదో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదనో, విద్యనేదో నిర్లక్ష్యం చేస్తుందనో, విద్య మీదేదో 4% పెడుతుందని, 5% డబ్బు ఖర్చు పెడుతుందని కొంతమంది కుహన మేధావులు కొంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి మనం ఖర్చు పెట్టిన విద్య మీద 10% ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ విద్యలో మనం పెట్టినటువంటి ఖర్చు ఏంటంటే రకరకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏమైందంటే, నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను, మా దగ్గర కూడా వైద్య విద్య ఉంటుంది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 5 మెడికల్ కాలేజీలు ఉంటాయి ప్రభుత్వ రంగంలో. ఈ సంవత్సరం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 800 సీట్లు ఉండేవి ప్రభుత్వ రంగంలో. ఎంబీబీఎస్ సీట్లు 800. టుడే ఈ సంవత్సరం మేము తీసుకుంటున్న అడ్మిషన్స్ 29,000. మనం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే 55 సంవత్సరాలు. ఇన్నేళ్లలో ఏం జరిగింది? 2 కాలేజీలు, ఒకటి నిజామాబాద్, రెండవది ఆదిలాబాద్. 55-56 సంవత్సరాల్లో 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి తెలంగాణ. లైక్ ఇవన్నీ తీస్తే 25,250 కోట్లు ఒక ఎడ్యుకేషన్ మీద మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నాం. ఇక్కడ ఇంకా మీకు మంచిగా అర్థం కావాలంటే, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటి సంవత్సరం 2014-15 విద్య మీద మన రాష్ట్రం పెట్టిన ఖర్చు 9,500 కోట్లు అయితే, మొన్న నేను బడ్జెట్ లో పెట్టింది 25,250 కోట్లు. 9,000 vs 25,000 crores. అంటే మనం ఎట్లెట్లు అవసరం ఉంటే అట్లెట్లు పెంచుకుంటూ పోతున్నాం అనే విషయాన్ని కూడా ఇవాళ మీరు దయచేసి గమనించాల్సిన అవసరం. కొంతమంది ఏంటంటే, మన స్కూల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకే చూసి 5% మాత్రం ఖర్చు పెడుతున్నారనేది ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వివిధ శాఖల ద్వారా కూడా మనం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. 25,000 కోట్లు విద్య మీద ఖర్చు పెడుతున్నాం. దాదాపు బడ్జెట్ లో 10% పైగా విద్య మీద ఇలా ఖర్చు పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్ గా ఒక విద్యను బలోపేతం చేయడం కాకుండా అన్ని రంగాలను కూడా మనం బలోపేతం చేస్తున్నాం. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు గమనించాలి, దేశంలో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్ మనది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తలసరి ఆదాయం మన రాష్ట్రంలో 1,24,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం మన ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు, ఆర్బీఐ లెక్కలు, మన రాష్ట్రం లెక్కలు కావు, కేంద్రమే చెప్తుంది. ఈ సంవత్సరం మన తలసరి ఆదాయం 2,75,000 రూపాయలకు ఒక సంవత్సరానికి పెరిగింది. అంటే డబుల్ కంటే ఎక్కువైంది. అదే దేశాన్ని చూసుకుంటే ఇప్పటికీ మన దాంట్లో సగమే ఉండదు. 148,000 మన దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 148,000 ఉంటే, తెలంగాణ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 275,000 రూపాయలు. అంటే ఇంత బాగా మన రాష్ట్రాన్ని మనం చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాల కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరై లబ్దిదారుల చేత సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గత గజ్వేల్ పాలకుల హయాంలో జరగని అభివృద్ది సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికి ఆదర్శంగా గజ్వేల్లో జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లకు 40,000 రూపాయలు ఇస్తే బేస్మెంట్ కు కూడా సరిపోయేవి కాదని, ఇండ్లు నిర్మించి గృహ ప్రవేశాలు చేసి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్ని ఉచితంగా పంచుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని ధరలను పెంచుతుందన్నారు. చూస్తుంటే అది ఎంత చక్కగా రోడ్లు అయింది. మోడీ కూడా తీసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది. బురద లేవు, పందులు లేవు, నీట్గా శుభ్రంగా కనబడుతుంది రోడ్డు రాగా చూసుకుంటూ వస్తుంటే. లీడర్లకు లంచాలు ఇవ్వాలి, కానీ అలా పరిస్థితి లేకుండా మీ చెమట చుక్క కూడా వల్లే, కనీసం నీళ్లు కూడా పట్టలే మీరు, నీళ్లు పట్టలే చుక్క పడకుండా గవర్నమెంటే కట్టి ఇవాళ ఒక మంత్రి వచ్చి జెడ్పీ చైర్మన్ వచ్చి ప్రతాపన్ వచ్చి కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని ఇండ్లలో తొలిచ్చారంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకెవరితోనో నైపుణ్యం అంటున్నా. చరిత్రలో ఇటువంటి పని జరుగుతుందా అని నేను అంటున్నా. అన్నిటికంటే పెద్ద పని మీ పక్కపుండ వాగుల ఎండాకాలంలో నీళ్లు దుంకుతాయని అనుకున్నామే మత్తడి జగన్ ఎండాకాలంలో దుక్కిందా లేదా? అరే బుక్కెడు నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకని గురువుపల్లిలో మండు టెండర్లో ఎప్రిల్ నెల శ్రీరామనవమి ముంగట మీ బిరబిరబిర కాళేశ్వరం నీళ్లు ఉక్కినాయా లేవా? గరీబోళ్ళకు 10 కిలోల బియ్యం ఇచ్చి ఆలోచన చేసిండు, రైతులకు కరెంట్ ఇచ్చిండు, ఆ బీజేపీ వాళ్ళు ఢిల్లీలో వడ్లు కొనమంటే నూకలు బుక్కుమన్నాడు. మొత్తం ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు, వారం లోపల రైతులను కాపాడుకొని పైసలు ఇచ్చిండు. వాటి కొనట జిఎస్టీ వేసిండు, డ్రిప్ పైపుల మీద కూడా జిఎస్టీ వేసిండు, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు, గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ 1200 చేసిండు. ఇలా కేసీఆర్ సార్ ఏమో పంచిండు, బీజేపీ వాళ్ళు ఏమో పెంచిండు. కేసీఆర్ సార్ ఏం పంచిండు? కళ్యాణ లక్ష్మి పంచిండు, ఆసరా పెన్షన్ పంచిండు, రైతు బంధు పంచిండు, పంచిందా లేదా? కళ్యాణ లక్ష్మి చెక్కు పంచిండు, మీకు మాట ఇచ్చినాం పని చేసినాం, కొబ్బరికాయ కొట్టి కుడికాయలు పెట్టి ఇండ్లలో దొరికి పోతున్నాం. ఇవాళ అయితే నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే నా ప్రేమ ఉండాలి. నేను కోరుకునేది ఏమి, మీరు కూడా పోయినసారి ప్రేమ ఇచ్చారు, నిజానికి మీరందరూ కూడా ఎంతో ప్రేమగా మన కేసీఆర్ సార్ని గెలిపించారు. గెలిపించినందుకే ఇవాళ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతాపన్న మరి ఇంకా కొన్ని పనులు కావాలని నాకు దృష్టికి తీసుకొచ్చారు, తప్పకుండా వాటి అన్నిటిని పరిశీలించి మీ గ్రామానికి ప్రత్యేకంగా మంజూరు చేస్తాం. నడుచుకుంటూ వస్తే చూసిన ఎంత నుండా ఉందా మీరు తీసుకోండి, గచ్చ లేకున్నది ఇంట్లో గచ్చి కూడా ఇంత నుండా ఉంటుందో ఉండదు, కానీ బూరుగుపల్లి గల్లీలు మాత్రం నున్నగా మెరుస్తుంది, కాలికి మట్టి అట్టకుంటున్నది, దుమ్ము కూడా అట్టకుంటున్నది. ఒకప్పుడు ఎట్లుండే విజయరామారావు గీతారెడ్డి మూలంగా బురద సరే ఏది ఏమైనా చాలా సంతోషం. బూరుగుపల్లికి ఇంకా కూడా అభివృద్ధిలో తీసుకుపోతాం. మరి మీరు కూడా అంతే ప్రేమను మాకు ఇయ్యాలి. ఇంకా మేము ఇంకా ఎంత వీలైతే అంత మీకు చేసుకుంటూ పోదాం. ఇంకా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం కోసం చేసే ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని మా అక్క చెల్లెలను, గ్రామ పెద్దలను, రైతు సోదరులను కోరుకుంటూ